తాజా 30 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలిసిన సంగతే. తెలుగుదేశం పార్టీతో స్నేహంగా ఉంతకాలం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఫిర్యాదులపై టీడీపీ ప్రభుత్వం వెంటనే స్పందించేది. ఈ కారణంగానే గడిచిన అనేక సమస్యల్ని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి బదులుగా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లేవారు ప్రజలు. పవన్తో తన సమస్యను చెప్పుకుంటే అది ఖచ్చితంగా చంద్రబాబు వాళ్ళకు వెళ్తుందని అప్పట్లో చాలామంది భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా యాంటీగా మారిన పవన్ కళ్యాణ్ కొంతకాలంగా తన పార్టీపై తనకు ఇష్టం వచ్చిన ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ని తమ ప్రత్యర్థిగానే చూడటం మొదలెట్టింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న సమస్యలపై చంద్రబాబు అంతగా దృష్టి పెట్టట్లేదు. గతంలో పవన్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యను ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం కూడా ముందు కదిలింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై చేపట్టినటువంటి చర్యలు చేపట్టినా పవన్ ఆందోళన మాత్రం పెద్దగా స్పందించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ పని అయిపోయినట్టని కొందరు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. జనసేన అధినేత ఏపీ ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఆయన పరిస్థితి ఇలాగే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పవన్ కళ్యాణ్కి ఏమాత్రమైన గుర్తింపు వచ్చినటువంటి విషయాన్ని ఆయన ఎప్పటికైనా గుర్తించాలని అంటున్నారు కొందరు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం పవన్ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి బాగుందని అంటున్నారు. చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే కొంతకాలం తర్వాత పవన్ను పట్టించుకునే నాదువే ఉండడని, ఇదే చంద్రబాబు యొక్క లెక్కని చంద్రబాబు కనుక లెక్కేస్తే పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎంతోమందిని చూసిన ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తొక్కేయగలరని అంటున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.